అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రి గారు ఓ నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని చదివానండి. అది ఏంటంటే ప్రతి జిల్లాలోని ఒక ఎయిర్పోర్ట్ విమానాలు తిరగడానికి కట్టాలని చెప్పి వెంటనే ప్రతిపాదన తయారు చేయండి అని మన అధికారులకు ఆదేశించిన సంగతి మన పేపర్లో చూసాం. ఈ తుగ్లక్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలు అయిపోయింది. మీ అందరూ తెలుసు కదా, అప్పుల పాలు అంటే ఎలాగలక కాదు, మళ్ళీ అప్పు ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పులు ఇచ్చేవాడు ఒక్కడు దొరకట్లేదు మనకి. పాపం ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్ప పట్టుకొని అప్పు ఇవ్వండి అప్పు ఇవ్వండి అని చెప్పి బ్యాంకుల చుట్టూ కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న సంగతి మీ అందరూ తెలుసు. ఏ నిర్ణయాలు నాకు అర్థమవుతుందండి. మొన్న మొన్న లాస్ట్ ఇయర్ రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు కడతారని చెప్పి అనౌన్స్ చేశాడు. రాష్ట్రంలో చూస్తే ఖజానా డబ్బులు లేవు, 16 మెడికల్ కాలేజీ కట్టేస్తా అంటాడు. ఈ 16 మెడికల్ కాలేజీ ఎంత అవుతుందనుకున్నారు? సుమారు 7,880 కోట్లు అవుతుందండి. ఇది డబ్బులు లేవు, ఎలా కడతావు అయ్యేది? వాటికి శంకుస్థాపన కూడా చేసేటప్పుడే ఇప్పుడు పోయిన సంవత్సరం మే నెలలో శంకుస్థాపన చేస్తాం అన్నిటికీ కూడా ఒకసారే. ఇప్పుడు కాలేజీ పునాది కూడా అవ్వలేదు, ఇంకెప్పుడు కడతావా? సగం సగం కట్టి వెళ్ళిపోతావు, మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు కట్టాలన్నా ఏనని ఏంటంటే తొక్కులకి నిర్ణయాలు నాకు అర్థమవుతుంది. ఈవేళ ఎంప్లాయీస్కి ఎంత అన్యాయం చేసేవే నువ్వు. ఎంప్లాయీస్కి పెన్షన్దారులకి డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో ప్రస్తుతం లేవు నువ్వు. రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదు నువ్వు, మరీ ఘోరం కదా. అలా రిటైర్ అయిపోయి బాబు ఇంట్లో కూర్చొని డబ్బుల కోసం చూస్తూ ఉంటే ఇవ్వలేకపోతున్నావు, పైగా ఏమైనా పోతా నేను రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లు కడతానని చెప్పి గొప్పగా మాట్లాడతావు. ఎవరో నవ్వుకుంటున్నారు, ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి జీవనాడి పోలవరం, దాన్ని పూర్తి చేయడానికి కూడా డబ్బులు లేవు. అది కాకుండా సుజల ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి, అది మొత్తం ప్రాజెక్ట్ అంతా అభ్యసిస్తాం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో అందరికీ తెలుసు. ఆ రెండు ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టలేదు నువ్వు, పూర్తి చేయలేకపోతున్నావు. 33 నెలలు అయిపోయింది, పెద్ద కబుర్లు చెప్తావు, మరి డబ్బులు లేవు. ఇప్పుడేమో రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఎయిర్పోర్ట్ కట్టేస్తారంటావు. జనం ఏమనుకుంటారు, ఆలోచన చేయవాలి జగన్ రెడ్డి గారు. ఈ పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ కట్టగలవా? ఇవన్నీ కూడా ఆలోచించుకుంటా. ఇవాళ విజయనగరంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మనకి ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది. ఇంకా ఈ ప్రాంతం అంతా ట్రైబల్స్ కాబట్టి ఇచ్చి ఎన్నాళ్ళైందయ్యా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనివర్సిటీ కూడా నువ్వు సైట్ ఇవ్వలేకపోతున్నావు అంటే మరి అన్ని జిల్లాల్లో ఎయిర్పోర్ట్ కట్టేస్తావు చెప్పడానికి ఎట్లా? జనం ఏమనుకుంటారు? ఒకసారి ఆలోచించారు, కరోనా టైంలో గత రెండోసారి వచ్చిన కరోనా టైంలో రోగులకి ఫుడ్ సప్లై చేసినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లకి డబ్బులు కూడా ఇవ్వలేకపోయావు. టెంపరీ బేస్ పనిచేసిన నర్సులు కానీ డాక్టర్లకి డబ్బులు ఇవ్వలేకపోయావు. ఇప్పటికీ కూడా ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 25 కోట్లు బకాయి పడ్డావు. అది ఒకటి ఇవ్వలేకపోతున్నావు కానీ, అది ఒకటి ఏడలేకపోతున్నావు కానీ మీరు ప్రభుత్వం ఎయిర్పోర్ట్లు కట్టేస్తావా? దేనికే ఎయిర్పోర్ట్లు నాకు అర్థం కాదు. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. గవర్నమెంట్లో స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం ఓ పెద్ద గొప్పగా చెప్పు. మీ మామయ్య ఏమో బ్రహ్మాండ భోజనం పెడతాడు, ఐటమ్స్ కూడా చెప్పాడు, ఈ ఐటెం పెడతాను ఆ ఐటెం పెడతాను. ఆ భోజనం సప్లై చేసిన కాంట్రాక్ట్ డబ్బులు కూడా ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు తెలుసా నీకు? వాళ్ళకి డబ్బులు ఇవ్వలేవు కానీ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టేస్తాడు. ఏంటి తొక్కలేదు, నేను నాకు అర్థం కాదు. ఇంకా ఆర్ఎన్బి నీరు చెట్టు ఎన్ఆర్జిఎస్ ఈ బిల్లులన్నీ ఎన్ని బిల్లులు ఉన్నాయి? కోట్లాది రూపాయలు కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వలేదు 33 నెలల నుంచి వాళ్ళు ఏడిపిస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు అయితే
ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు నీ చేసిన పనికి. వీరికి ఇవ్వాల్సిన డబ్బులు బకాయి డబ్బులు ఇవ్వగానే జిల్లాకు ఒక ఏర్పాటు కూడాస్తావా? ఏంటి పద్ధతి జగన్ రెడ్డి గారు? అంతేకాకుండా హౌసింగ్ బిల్లు కోట్లాది రూపాయలు పెండింగ్ ఉన్నాయి, ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఇంత ముందు కట్టిన హౌసింగ్ అన్నింటికీ బిల్లు పెండింగ్, కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. టిట్కో హౌసింగ్ బిల్లులు కూడా ఇవ్వట్లేదు. నువ్వు ఇవ్వకుండా ఇల్లులు పూర్తి అయిపోతాయి, ఆ ఇల్లులు కూడా ప్రజలకు ఇవ్వకుండా చేస్తున్నావు. నువ్వు ఇది దీని గురించి ఆలోచించు కానీ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని మాట్లాడే పరిస్థితి ఇవాళ రావడం జరిగిందని చెప్పి మనం చూస్తాను. అంతేందుకే రైతులు ధాన్యం ఒక గింజ కూడా మిగలకుండా నేను కొంటాను అని చెప్పి ఆమె ఇచ్చాం. ఇవాళ రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, కొనే నాదులు లేడు. ఎవడు కొంటున్నాడు? ఎవడు కొట్టలే. రైతులు పండించే ధాన్యం 60% ఇంకా రైతుల దగ్గర ఉంది. ఆ సమస్య పరిష్కారం చేయకొని ఎయిర్పోర్ట్ కడేస్తాను, అది కడేస్తాను, ఇది కడేస్తాను అని చెప్పడానికి ఎలాగొచ్చింది నీకు మాటలో? ఆఖరికి కరోనా ద్వారా చనిపోయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తాను, స్టేట్ గవర్నమెంట్ కొన్ని డబ్బులు ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించారు, నాకు బాగా గుర్తుంది. అది కూడా ఎంతవరకు ఇచ్చావు చెప్పు. కరోనా వల్ల పాపం చనిపోయిన కుటుంబాలకి డబ్బులు ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వకుండా ఇవాళ నేను ఎయిర్పోర్ట్లు కడతాను, ఎయిర్పోర్ట్లు కడతానని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం? నీకు రాష్ట్రంలో సంపద సృష్టించడం చేత కాదు. ఇవాళ చూస్తున్నావు ఓటీఎస్ పేరు మీద ప్రజల దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నావు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎప్పుడో ఎన్టీ రామారావు టైంలోని ఇందిరాగాంధీ టైంలో కట్టిన ఇళ్ళకి ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తావా? ఆఖరికి చెత్త మీద డ్రైనేజ్ మీద కూడా పన్నులు వేసావు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నావు ఇప్పుడు రాష్ట్రంలో. ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్లు కడతానని చెప్తే జనం ఎంత నవ్వుకుంటున్నారయ్యా. ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ దుగ్గలకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను చూసి కానీ, అతని హావభావాలు చూసి కానీ అతనిలో ఏదో చిన్న తేడా ఎక్కడో ఉందని నాకు అనిపిస్తున్నారు. మీకేమనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. కానీ చూడండి ఒకసారి, సాడిజం అంటారు దాన్ని. నిండు సభలో ఇక్కడ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు తిడుతూ ఉంటే, హై పిచ్లో తిడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి తప్పని చెప్పకుండా రెండు చేతులు కట్టుకొని పాక 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 నవ్వుతూ ఉంటాడు. మీరు చూసి ఉంటారు కదా. వాళ్ళ మంత్రులు ఉన్నారు, బూతులు మాట్లాడే మంత్రులు, గుడివాడ నాని అనిల్ కుమార్ యాదవ్ కొంతమంది ఉన్నారులే, నలుగురు ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు గారి నాన్నగారిని, చంద్రబాబు గారి అమ్మగారిని, ఆడవాళ్ళందరూ తిడుతూ ఉంటే వారించవలసింది పోయి పక్క 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 నవ్వుకుంటూ ఉంటాడు. ఎంతో ఆనందం అంటే ఎదుటి మనిషిని తిడుతూ ఉంటే, ఎదుటి మనిషి ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి ఆనందించే రకమతనం, దాన్నే శాడిస్ట్ అంటారు అని నేను అనుకుంటున్నాను. మీరు మీరేమనుకుంటున్నారు తెలియదు కానీ వారించాలి కదండి. ఇదే పద్ధతి నాకు అర్థం ఇది ఎటువంటి ముఖ్యమంత్రులు నేను చూడలేదు. ఇప్పుడు ఇంట్లోంచి బయటికి రాడు, ఎవరితో మాట్లాడడు, ఇంట్లో చీకట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. బయటకు వచ్చిన తర్వాత ప్రజలతో మాట్లాడడు, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వడు, ఏ నిర్ణయం తీసుకుంటాడు ఎవరికి అర్థం కాదు, ఎవరి సలహాలు వినడం. పాపం ఉపాధ్యాయులు అమాయకులండి, పాపం చాలా అమాయకులు నా దృష్టిలో. ఎందుకన్నానంటే అమాయకులని, ఉపాధ్యాయులు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతే కదా. గవర్నమెంట్ జీతం వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్. మేము ఈ తుగ్లాక్ ముఖ్యమంత్రికి మొన్న ఎలక్షన్లో కుడి చేతి ఎడమ చేతి ఓట్లు వేసామని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి అమాయకులే వాళ్ళు, అంతే కదా. అమాయకులే కదా అంత ధైర్యంగా చెప్పడం అంటే. అటువంటి అమాయకుల్ని ఎంత మోసం చేసావు జగన్ రెడ్డి? 13 లక్షల మందిని మోసం చేసినటువంటి శాడిస్టుడు. ఇవాళ 13 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉంటే అది నువ్వు టీవీలో చూసి ఆనందిస్తున్నావు తప్పించి పరిష్కారం చెయ్యాలనే ఆలోచన నీకు రావట్లేదు. అందుకే నేను శాడిస్ట్ అంటున్నాను. ఇంత గౌరవం పరిపాలన, నా 30 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం,
ఎప్పుడు రిజల్ట్ చూడలేదు. ఇక్కడే కాదు, ఏ రాష్ట్రం చూడలేదు. భారతమ్మ గారు, మీకు చెప్పేది ఏంటంటే ఒక్కసారి మీ ఆయనలో ఏదో తేడా ఉందమ్మా, దాంట్లో మాత్రం అనుమానం లేదు. నీకు కూడా తెలిసి ఉండాలి మరి భారీగా. ఒకసారి అతన్నే విశాఖపట్నంలో కానీ హైదరాబాద్లో కానీ లేకపోతే బెంగళూరులో కానీ ఒకసారి ట్రీట్మెంట్ డాక్టర్ గారికి చూపిస్తే మంచిదని చెప్పిన ఆనవసరం. ఇలాగ అన్నానని చెప్పి తమరు ఏ అంజీదా భావించొద్దు. ఏంటంటే అతని నిర్ణయాలు చూస్తున్నాం, ఆ సునకానందం చూస్తున్నాం, ఎవరైనా తిడతామంటే ఆనందపడే పరిస్థితిని చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి బాగా ఆలోచన చేసి అతన్ని ఏదైనా డాక్టర్ గారికి చూపించడం మంచిదని చెప్పి మీకు మనవి చేస్తానమ్మా. థ్యాంక్ యూ.